షలోం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. ప్రోవెర్బ్స్ చాప్టర్ 19 వర్స్ 21. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మెనీ ఆర్ ద ప్లాన్స్ ఇన్ ఎ పర్సన్స్ హార్ట్, బట్ ఇట్ ఈస్ ద లార్డ్స్ పర్పస్ దట్ ప్రివైల్స్. జీవితం ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది అనేది అనేక మంది నమ్ముతారు, ఫాలో అవుతారు కూడా. ప్రణాళికలు ఉండాలి, లేకపోతే తీరు తెన్ను లేకుండా అయిపోతుంది జీవితం. కానీ మన ప్రణాళికలు కాకుండా దేవుని ప్రణాళికలకు మనల్ని మనం అప్పగించుకుంటే అప్పుడు అది జయ జీవితంగా పరిగణించబడుతుంది. గాడ్స్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్ విల్ కమ్ టు పాస్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ ప్లానింగ్. ఒక్కోసారి గతంలో మనం వేసుకున్న ప్రణాళికలు జ్ఞాపకం చేసుకుంటే అవి కార్యరూపం దాల్చినందుకు సంతోషించదగినవి ఎన్నో ఉంటాయి. మనిషి జీవితమే నీటి మీద ఆవిరి వంటిది. అలాంటి ఈ జీవితంలో మనిషి వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏపాటివి? కాబట్టి దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళికలే మన పట్ల స్థిరపరచబడతాయని చెప్పి ఎరిగి సంపూర్ణంగా దేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకుందాం. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఒక మా తండ్రి, మా ఆలోచనల కన్నా మీ ఆలోచనలు ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతంగా ఉన్నాయని చెప్పి ఎరిగి మా జీవితాలను యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో మీ కృపకు అప్పగించుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.